అధికార పార్టీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే వినూత్న తరహాలో నిరసన తెలిపి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చోటు చేసుకుంది నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఇరవై ఒక్క వార్ డివిజన్ ఉమ్మారెడ్డి గుంటలో పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా స్థానికులు కాలనీలో వంతెన డ్రైనేజ్ సమస్యపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు సమస్యను పరిష్కరించకపోవడం వల్ల వందల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఎమ్మెల్యే వాపోయారు అనేక సంవత్సరాలుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని రైల్వే పరిధిలో ఉందని తమ పరిధి కాదని మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంతో ఆయన వివిధ తరహాలో మురికి గుంట దిగి నిరసన తెలిపారు సమస్యను పరిష్కరించాలని స్థానికులతో కలిసి మురికి గోడపైనే కొద్దిసేపు కూర్చున్నారు ఈరోజు మాట్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఒకటో డివిజన్ ఉమ్మారెడ్డి గుంటలో కొన్ని వందల కుటుంబాలు ఈ యొక్క మురికి నీళ్లతో ఆ మురికి నీళ్ల సమస్యతో నానా బాధలు పడుతూ ఉన్నారు మామూలు రోజుల్లో మురికి నీళ్ల సమస్య ఉంటే వర్షం వస్తే ఇళ్లల్లో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి పైనుంచి ఏదైతే పెద్ద హాస్పిటల్ పొదులుకూ రోడ్డు ఉందో అక్కడి నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా ఇక్కడ రావడంతో ఈ యొక్క వాసులు నరకం అనుభవిస్తూ ఉన్నారు నాకు తెలిసి స్థానికులు మేము పుట్టినప్పటి నుంచి ఉంది సమస్య అంటున్నారు కానీ ఎక్కువ జనవాసాలు తర్వాత వచ్చాయి కాబట్టి ఓ పదేళ్లుగా ఓ పది సంవత్సరాలుగా ఈ సమస్య తీవ్రంగా ఉంది ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా ఈ సమస్య మీద ప్రశ్నించాం నిలదీశాం ఎప్పటికప్పుడు కార్పొరేషన్ అధికారులు రైల్వే అధికారుల మీద రైల్వే అధికారులు కార్పొరేషన్ అధికారుల మీద చెప్పుకుంటూ నెట్టుకుంటూ ఇచ్చేస్తూ ఉన్నారు ఆ తర్వాత రోజుల్లో ఆ యొక్క రైల్వే మూడో లైన్లు పనులు జరుగుతున్నాయి ఇక్కడ ఇళ్లని ఖాళీ చేయించాలా అని ప్రయత్నం చేసినప్పుడు స్థానిక సిపిఎం పార్టీ నాయకులు పోరాట ముందుకు ముందుకొచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా కలిసి పోరాటం చేయడం జరిగింది ఎట్టకేలకి ఆ సమస్య చాలా వరకు పరిష్కారం అయింది కానీ ఆ యొక్క మూడో రైల్వే పనులు జరుగుతున్నాయి ఆ యొక్క డ్రైన్లు ఏదైతే ఉన్నాయో మేము కట్టాలా మీరు కట్టాలా మీరు కట్టాలా మేము కట్టాలా అని చెప్పని ఒకరి మీద ఒకరు చెప్పుకుని కాలయాపం చేసే పరిస్థితి కానీ అధికార పార్టీ శాసనసభ్యుడు అయిన తర్వాత మూడు సంవత్సరాల నుంచి రైల్వే అధికారులకి కార్పొరేషన్ అధికారులకి పదే పదే చెప్పాం సమీక్షలు చేశాం సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు ఇటీవల వర్షం దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం